సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలో కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ అప్రమత్తం కావాలని, అందరూ లాక్డౌన్ పాటించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందని, అందులో భాగంగా మండల పరిధిలో అన్ని గ్రామాలు పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మంబాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి స్వప్న, విఆర్ఓ కృష్ణ, ఎంపీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు పాల్గొన్నారు. కరోనా అనే మహమ్మారి చాలా విజృంభిస్తుంది మన భారతదేశంలో. అట్లనే కాకుండా తెలంగాణలో కూడా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కేసీఆర్ గారు చేయడం వల్ల మన తెలంగాణలో చాలా తక్కువగా నమోదవుతుంది. లేని ఎడల ఇలా పాటించకపోతే కనుక, ఈ లాక్డౌన్ అనేది పాటించకపోతే కనుక ఇప్పటికీ వేల సంఖ్యలో మనకు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కానీ మన కేసీఆర్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకొని మనకు లాక్డౌన్ అని ప్రకటించిండు. దానివల్ల గ్రామస్తుల్లో అందరికీ అవేర్నెస్ అనేది కలిగింది. ప్రతి ఒక్కరు ఇళ్ళ నుంచి బయటకు రావట్లేరు. వచ్చినా కానీ ఒక్కొక్కరే వచ్చి నిత్యావసర సరుకులు కానీ ఏవైనా కావచ్చు, తదితర కావచ్చు తీసుకుని వెళ్తున్నారు. అంతే తప్ప ఇంకోటి ఏం చేయలేదు. కరోనా వైరస్ పైన మొత్తం గ్రామాలలో, మొత్తం 13 గ్రామ పంచాయతీలలో క్లోరిన్ సప్లై అవుతుంది. ఆల్రెడీ బ్లీచింగ్ పౌడర్తో సహా మొత్తం సప్లై చేశాము, మొత్తం క్లీన్ చేస్తున్నారు. సర్పంచులు, సర్పంచ్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీస్, విఆర్ఓస్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ అంతా ఒక టీం కలుపుకొని మొత్తం గ్రామంలో మొత్తం పారిశుద్ధ్యం అవేర్నెస్, కరోనా మీద జాగ్రత్తలు ఎట్లా పాటించాలి, ఎట్లా చేయాలి అనేది మొత్తం అవేర్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గ్రామంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు, బయట రోడ్డు మీద రావట్లేదు. ఒకవేళ అవసరం కనుక వస్తే కూరగాయలకు, మెడికల్ సంబంధించిన విషయాలు మాత్రమే బయటకు రావాలి, మిగతా వాళ్ళు ఎవరూ బయటకు రావద్దు. ఏప్రిల్ 14 వరకు మొత్తం మనకు కట్టడి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిఆర్పిఎఫ్ పోలీస్ మొత్తం బందోబస్తు ఉంది. రోడ్డు మీద అధికంగా ఉండి ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, రోజు చేయి కడుక్కోవాలి, బయటికి పోయి వస్తే మళ్ళీ చేయి కడుక్కోవాలి, చేయి కాజులు కడుకు తిన్న తర్వాత తినాలి, తిన్నాక మళ్ళీ కడుక్కోవాలి. కొత్త వాళ్ళని ఊళ్ళోకి రానియకూడదు, ఊరు వాళ్ళు బయటికి పోకూడదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎంబడే సమాచారం ఇవ్వాలి. తహసీల్దార్ కానీ, ఎంపీడీఓ కానీ, ఎస్ఐ కానీ సమాచారం ఇవ్వాలి. ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్కు ఫోన్ చేయాలి, అనారోగ్యం ఏదైనా ఉంటే 104కు ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించాలి. సామాన్య కూరగాయలు మొత్తం టమాటా 20 రూపాయలు, బెండకాయ 30 రూపాయలు, మన అది ఏంటి బీరకాయలు 30 రూపాయలు, ఈ రేట్లోనే ఉన్నాయి మొత్తం కూరగాయలు. ఎక్కడ పెరగలేదు. ఉల్లిపాయలు వాల్సం 30 రూపాయలు.